हेलो फ्रेंड्स, वेलकम टू म्यूचुअल फंड्स तेलुगु। ई वीडियोलो मोनोपोली स्टॉक्स अंटे एंटी, मोनोपोली स्टॉक्स लो इन्वेस्टमेंट चेस्ते एडवांटेज एंटी एंड इंडिया लो इन्वेस्टमेंट चेयडानिकी टॉप 10 मोनोपोली स्टॉक्स एमुन्नायनी एक्सप्लेन चेस्तानु। वीडियोलोकी वेल्ले मुंदु इदिना टेलीग्राम डिस्कशन ग्रूप ग्रूपलो जॉइन अवंडी एंड इंस्टाग्राम लो डायरेक्ट म्यूचुअल फंड्स अने पेजी फॉलो अवंडी। रेंडु लिंक्स किंद डिस्क्रिप्शन लो उन्नायि। मोनोपोली स्टॉक्स अनि ए स्टॉक्स अंटारंटे ए कंपनीस कि अयिते मार्केट लो చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందో ఆర్ అసలు కాంపిటీషనే ఉండదు అలాంటి కంపెనీస్ని మోనోపోలీ కంపెనీస్ అంటారు। మోనోపోలీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మోనోపోలీ కంపెనీస్కి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది। అంటే సేమ్ కేటగిరీలో వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీస్కి చాలా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది మార్కెట్లో। సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్కి సేల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కంటిన్యూస్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అంటే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ కంపెనీ యొక్క షేర్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి। సో ఇండియాలో టాప్ 10 మోనోపోలీ కంపెనీస్ ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్। ఏషియన్ పెయింట్స్ డెకరేటివ్ పెయింట్స్ అండ్ ఇండస్ట్రియల్ పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ రీసెంట్గా ఈ కంపెనీ ఫర్నిచర్స్, బాత్ ప్రొడక్ట్స్, కిచెన్ ప్రొడక్ట్స్ వీటిలో కూడా ఎంటర్ అయ్యారు। పెయింట్స్ అంటే స్పెసిఫిక్గా ఏషియన్ పెయింట్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వాల్ పెయింట్స్లో లీడర్స్ వీళ్ళు। పెయింట్ సెక్టర్లో ఏషియన్ పెయింట్స్కి 40% మార్కెట్ షేర్ ఉంది, అంటే ప్రతి 100 మందిలో 40 మంది ఏషియన్ పెయింట్సే వాడుతున్నారు అని అండ్ అలాగే ఆటోమోటివ్ పెయింట్స్లో కూడా లీడర్స్ వీళ్ళు। సో ఏషియన్ పెయింట్స్కి మార్కెట్లో 40% షేర్ ఉంది, అందుకే మోనోపోలీ కంపెనీ అయింది। అండ్ పెయింట్ సెక్టర్లో ఏషియన్ పెయింట్స్ ఇండియాలో 1 కంపెనీ అండ్ ఏషియాలో లార్జెస్ట్ 3rd కంపెనీ ఇది। అండ్ అదే కాకుండా ఏషియన్ పెయింట్స్ 1 కంపెనీ, లాస్ట్ 75 నుంచి సేమ్ మేనేజ్మెంట్ని రన్ చేస్తున్న 1 కంపెనీ ఏషియన్ పెయింట్స్. వేరే ఏ కంపెనీ కూడా సేమ్ మేనేజ్మెంట్ని ఇంత లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేయలేదు। లాస్ట్ ఇయర్ ఏషియన్ పెయింట్స్ 18,211 సేల్స్ చేస్తే అందులో టోటల్ 83.9% సేల్స్ అన్నీ పెయింట్స్ నుంచే వచ్చాయి వీళ్ళకి। సో పెయింట్ సెగ్మెంట్లో ఏషియన్ పెయింట్స్ అంత స్ట్రాంగ్ కంపెనీ, 18,000 సేల్స్లో ఆల్మోస్ట్ 84% సేల్స్ అన్నీ పెయింట్స్ నుంచే వచ్చాయి వీళ్ళకి। ఏషియన్ పెయింట్స్ ఇంత పెద్ద కంపెనీ ఎలా అయింది అంటే, ఇండియాలో డేటా అనాలిసిస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్సే। అరౌండ్ 2000లో ఏషియన్ పెయింట్స్ ఇండియాలో ఫస్ట్ కంపెనీ, సూపర్ కంప్యూటర్ బై చేసిన ఫస్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్. సో వీళ్ళు ఏం చేశారంటే, సూపర్ కంప్యూటర్ బై చేసి ఏ సిటీలో, ఏ ఏరియాలో, ఏ అకేషన్కి ఏ కలర్ పెయింట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని తెలుసుకొని, పెయింట్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండా అండ్ అలాగే పెయింట్ స్టాక్ పాత పడకుండా డైలీ 2 ఫ్రెష్ స్టాక్ని డిస్ట్రిబ్యూటర్కి సెండ్ చేస్తున్నారు। ఈ సర్వీస్ వేరే ఏ కంపెనీ కూడా చేయట్లేదు, ఎందుకంటే డైలీ 2 ఫ్రెష్ స్టాక్ పంపించాలి అంటే దానికి చాలా కాస్ట్ అవుతుంది। 2000లోనే ఏషియన్ పెయింట్స్ ఈ పని స్టార్ట్ చేయడం వల్ల ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్స్ గ్రో అయ్యాయి అండ్ దానివల్ల ఈ కంపెనీ మోనోపోలీ కంపెనీ అయింది। అండ్ ఏషియన్ పెయింట్స్ ఒక ఫండమెంటల్స్ కానీ చూసినట్టయితే, ఫండమెంటల్ అనాలిసిస్ 2 ఉంటుంది, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్। లాంగ్ టైమ్ పీరియడ్కి ఈ స్టాక్స్ ఒక ఫండమెంటల్స్ చూసినట్టయితే అన్ని స్టాక్స్ చాలా మంచివి। ఈ 10 స్టాక్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అన్ని స్టాక్స్ ఒక లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ చాలా మంచివి। షార్ట్ టర్మ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అంటే, ఒక స్టాక్ ఒక ప్రైస్ పెరిగే ముందు ఆ స్టాక్ ఒక ఫండమెంటల్స్ కూడా ఒక సర్టెన్ పారామీటర్స్లో ఇంక్రీజ్ అవుతుంటాయి। ఎప్పుడైతే ఆ స్టాక్ ఒక లాస్ట్ 3 ఎర్నింగ్స్ మోర్ దెన్ 25% ఉంటుందో అండ్ అలాగే ఆ స్టాక్ ఒక సేల్స్ కూడా లాస్ట్ 3 సేల్స్ మోర్ దెన్ 25% ఉండి రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 17% ఉంటుందో, అప్పుడు ఆ స్టాక్ గ్రో అవుతుంది। ఈ పారామీటర్స్ మ్యాచ్ అయితేనే స్టాక్ ప్రైస్ గ్రో అవుతుంది, లేకపోతే గ్రో అవ్వదని కాదు। కానీ యూజువల్గా మోర్ దెన్ 80% ఆఫ్ టైమ్స్ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే ఫండమెంటల్స్ కూడా ఈ పారామీటర్స్లో ఇంక్రీజ్ అవుతాయి। ఏషియన్ పెయింట్స్ లాస్ట్ 3 ఎర్నింగ్స్ మోర్ దెన్ 25% ఉంది, సేల్స్ కూడా మోర్ దెన్ 25% ఉంది లాస్ట్ 3 సేల్స్. అండ్ ఈ స్టాక్లో టోటల్ 1100 ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయి। 1100 ఫండ్స్ అంటే అవి మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అవ్వచ్చు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు। సో ఇవన్నీ కలిపి 1100 ఫండ్స్ ఇవి। అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 25% ఉంది లాస్ట్ 10 ఏషియన్ పెయింట్స్ ఒక రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 25% ఉంది। సో స్టాక్ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ రీసెంట్ ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। సెకండ్ కంపెనీ ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఐఆర్సీటీసీ టోటల్ 4 ప్రొడక్ట్స్లో డీల్ చేస్తుంది, ఒకటి క్యాటరింగ్, ఇంకొకటి టికెట్ సర్వీసెస్,
ఇంకొకటి టూరిజం అండ్ ఇంకొకటి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. మీరు ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్ కొన్నా, స్టేషన్లో మీల్స్ కొనుక్కున్నా, ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా, ఆర్ ట్రైన్లో వెళ్తూ మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నా, ట్రైన్లో వాటర్ బాటిల్ కొన్నా, ఇవన్నీ మీరు త్రూ ఐఆర్సిటీసీ కంపెనీయే చేస్తున్నారు. రైల్వే టికెట్ బుకింగ్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్లో ఐఆర్సిటీసీ ప్యూర్ మోనోపోలీ. ఇండియన్ రైల్వేస్ ఐఆర్సిటీసీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఈ క్యాటరింగ్ అండ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సర్వీసెస్కి. ఐఆర్సిటీసీ ప్రాఫిట్ ఎలా సంపాదిస్తుంది అంటే, ఎవరైనా ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేసినట్టయితే ఐఆర్సిటీసీకి 15 to 30 rupees కన్వీనియన్స్ ఫీజు కింద వస్తుంది. యావరేజ్గా ఎవ్రీడే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో 8.25 lakh టికెట్స్ సేల్ అవుతాయి. సో ఐఆర్సిటీసీకి ఎవ్రీడే జస్ట్ ట్రైన్ టికెట్స్ వల్లే మినిమం 1 crore బిజినెస్ జరుగుతుంది ఐఆర్సిటీసీకి. లాస్ట్ ఇయర్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో టోటల్ 30 crores టికెట్స్ బుక్ అయ్యాయి. సో మినిమం పర్ ఇయర్ 150 crores టికెట్ నుంచే సేల్స్ వస్తున్నాయి ఐఆర్సిటీసీకి. ఇదే కాకుండా 2020లో ఐఆర్సిటీసీ 2000 crores సేల్ చేస్తే అందులో 45% రెవెన్యూ ఓన్లీ క్యాటరింగ్ నుంచే వచ్చింది. ట్రైన్స్లో అండ్ రైల్వే స్టేషన్లో మీల్స్ అండ్ ఫుడ్ సెల్ చేయాలన్నా ఆ పర్మిషన్ కూడా ఓన్లీ ఐఆర్సిటీసీకే ఉంది. వేరే ఏ కంపెనీ కూడా క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకూడదు రైల్వే స్టేషన్లో అండ్ ట్రైన్స్లో. 2020 నాటికి ఐఆర్సిటీసీ టోటల్ 417 ట్రైన్స్లో ప్యాంట్రీ కార్స్ అరేంజ్ చేశారు, 56 స్టేషన్స్లో జన్ ఆహార్ మీల్ సర్వీసెస్ పెట్టారు, అండ్ పర్ డే ఐఆర్సిటీసీకి 21,571 మీల్ ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతోపాటు ఐఆర్సిటీసీ టూరిజం కూడా ఉంది. మహారాజా ఎక్స్ప్రెస్, గోల్డెన్ చారియట్ లాంటి లగ్జరియస్ ట్రైన్స్ కూడా అరేంజ్ చేశారు టూరిజం పర్పస్ కోసం. అండ్ ఇండియాలో రీజనల్ ప్లేసెస్కి సపరేట్ ట్రైన్స్ ఉన్నాయి, సపరేట్ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి ఐఆర్సిటీసీలోని. లాస్ట్ ఇయర్ 2000 crores సేల్స్ చేస్తే ఐఆర్సిటీసీ, అందులో 12.96% సేల్స్ టూరిజం వల్లే వచ్చాయి. అండ్ ఇది కాకుండా ఐఆర్సిటీసీకి వాటర్ బ్రాండ్ కూడా ఉంది. రెయిల్ నీర్ అని వాటర్ బ్రాండ్ ఐఆర్సిటీసీదే. సో మీరు ఐఆర్సిటీసీ స్టాక్ కొనాలనుకుంటే నెక్స్ట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు రెయిల్ నీర్ బ్రాండ్ బై చేయండి. మీరు బై చేస్తే ఏం జరుగుతుందంటే ఐఆర్సిటీసీకి మీరు సేల్స్ కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది. అండ్ మీలాగా చాలామంది వాటర్ బాటిల్ కొంటారు, అండ్ ఆ వాటర్ బాటిల్ కొన్నట్టయితే ఐఆర్సిటీసీకి సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగింది అంటే స్టాక్ ఒక ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ 2000 crores సేల్స్, 9.76% రెవెన్యూ వాటర్ బాటిల్స్ నుంచి వచ్చింది ఐఆర్సిటీసీకి. ఇప్పటి వరకు ఐఆర్సిటీసీ 27.5 crores బాటిల్స్ సేల్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ ఐఆర్సిటీసీ ఎర్నింగ్స్ 430% ఇంక్రీజ్ అయ్యాయి, అండ్ సేల్స్ కూడా 85% ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ టోటల్ 183 ఫండ్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోవిడ్ వల్ల ట్రైన్స్ ఎక్కువ తిరగలేదు. సో ట్రైన్స్ ఎక్కువ తిరగలేదు అంటే ఐఆర్సిటీసీ బిజినెస్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే లాస్ట్ ఇయర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓన్లీ 12.94% ఉంది. కానీ 2020 వరకు చూస్తే యావరేజ్గా 25% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి ఐఆర్సిటీసీ. సో కంపెనీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, అండ్ బిజినెస్లో కూడా మోనోపోలీ వీలు. మీరు ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే మీకు ఫుడ్ నచ్చినా ఫుడ్ నచ్చకపోయినా త్రూ ఐఆర్సిటీసీయే ఆర్డర్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. అండ్ మనం ఫుడ్ ఆర్డర్ చేసాము అంటే ఆబ్వియస్లీ ఐఆర్సిటీసీ స్టాక్ ఒక ప్రైస్ పెరుగుతుంది అండ్ మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో స్టాక్ కొనాలనుకుంటే మీరు బై చేసుకోవచ్చు. థర్డ్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్. అవుట్ ఆఫ్ 10 Indians 9 Indians హెచ్యుఎల్ ప్రొడక్ట్సే వాడుతున్నారు. లక్స్, డవ్, లైఫ్ బాయ్, రెక్సోనా, లివర్ ఆయుష్, హార్లిక్స్, 3 Roses, రెడ్ లేబల్, సర్ఫ్ ఎక్సెల్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. అండ్ మోర్ దెన్ 8 million స్టోర్స్ హెచ్యుఎల్ ప్రొడక్ట్సే సెల్ చేస్తున్నాయి ఇండియాలోని. అండ్ ఇండియాలో టాప్ 100 మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్లో హిందుస్థాన్ యూనిలీవర్వే 14 బ్రాండ్స్ ఉన్నాయి. సో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అంత ఫేమస్ ఇండియాలోని. అండ్ కంపెనీ యొక్క సేల్స్ కానీ మనం చూసినట్టయితే బ్యూటీ, హోమ్ కేర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల హిందుస్థాన్ యూనిలీవర్కి మోర్ దెన్ 97% రెవెన్యూ వస్తుంది. అండ్ హెచ్యుఎల్కి మోర్ దెన్ 3 brands 2000 crores కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. అండ్ 8 brands 1000 crores కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. అండ్ 9 brands 500 crores కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. సో టాప్ 100 brands 14 brands హిందుస్థాన్ యూనిలీవర్వి ఏవైతే ఉన్నాయో వాటి వల్లే హిందుస్థాన్ యూనిలీవర్కి మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ లాస్ట్ 3 quarterly ఎర్నింగ్స్ అంతా స్ట్రాంగ్గా లేవు. సేల్స్ గ్రోత్ కూడా యావరేజ్గా ఉంది. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇంకా అంత పర్ఫామ్ చేయలేదు మన స్టాక్ మార్కెట్లో. కానీ లాంగ్ టర్మ్కి కంపెనీ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. టోటల్ 800 funds ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్టయితే ఓన్లీ ఈ ఇయర్ తప్ప రిమైనింగ్ అన్ని ఇయర్స్లో యావరేజ్గా 80% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. సో ఫండమెంటల్లీ కంపెనీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కంపెనీ స్టాక్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు. ఫోర్త్ కంపెనీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇది కూడా ప్యూర్ మోనోపోలీ కంపెనీ, 95% మార్కెట్ షేర్ ఉంది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. వాటర్ నుంచి చేయొచ్చు, కోల్ నుంచి చేయొచ్చు, సోలార్ ప్యానల్స్ నుంచి చేయొచ్చు, విండ్ ఎనర్జీ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. కరెంట్ ప్రొడ్యూస్ అయ్యాక అది పవర్ పోల్కి వెళ్తుంది అండ్ అక్కడి నుంచి కరెంట్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కంపెనీస్కి అండ్ మన ఇంటికి, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే ఏ కంపెనీ అయితే ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో అది పవర్ పోల్కి వెళ్ళాక ఎవరు ఆ కంపెనీ కరెంట్ యూజ్ చేస్తున్నారని ట్రాక్ అయ్యేది కాదు. సో దానికి రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అని ఒకటి ఉంటాయి. ఏ కంపెనీ అయితే మోర్ దెన్ 1 MWh కరెంట్ జనరేట్ చేస్తుందో ఆ కంపెనీకి ఒక రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఈ 1 MWh కరెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడబుల్, జస్ట్ లైక్ మన స్టాక్స్ లాగా ఈ సర్టిఫికేట్స్ కూడా అమ్మడం కొనడం జరుగుతుంది. అయితే ప్రైస్ ఏదైతే ఉందో అవి బయర్ అండ్ సెల్లర్ డిసైడ్ చేయరు, ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఒక ప్రైస్ బయర్ సెల్లర్ డిసైడ్ చేస్తారు, ఎన్ఎస్సి బిఎస్సి డిసైడ్ చేయదు. కానీ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్కి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది, బయర్ సెల్లర్ డిసైడ్ చేయరు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు ఐఏఎక్స్ ట్రాన్సాక్షన్ ఫీజ్ తీసుకుంటుంది. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ కరెంట్ ట్రేడ్ అవుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ట్రేడ్ అవుతాయి అండ్ అలాగే ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి అవి కూడా ట్రేడ్ అవుతాయి. సో ఐఏఎక్స్ ఏంటి అంటే ఒక ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి బిఎస్సి లాగా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇది. సో ఇక్కడ కరెంట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అండ్ ఈ ఎక్స్చేంజ్ కోసం ఐఏఎక్స్ ట్రాన్సాక్షన్ ఫీజ్ తీసుకుంటుంది. వరల్డ్లో ఎక్కువ కరెంట్ కన్స్యూమ్ చేసే 3rd largest కంట్రీ మంది, కానీ ఓన్లీ 5% మాత్రమే రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ఉన్నాయి మన కంట్రీలో. డెవలప్డ్ కంట్రీస్లో 30-40% ట్రేడ్ అవుతున్నాయి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్. సో ఇండియాలో చాలా స్కోప్ ఉంది, మనకి ఇంకా ఎలక్ట్రిసిటీ చాలా కావాల్సి ఉంది, ఇంకా చాలా ప్లేసెస్లో పవర్ కట్స్ ఉంటున్నాయి. సో మనకి ఇంకా చాలా డిమాండ్ ఉంది కరెంట్కి, సోలార్ పవర్ ప్లాంట్స్ చాలానే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే రెన్యూవబుల్ సర్టిఫికేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ అవి ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఐఏఎక్స్కి ప్రాఫిట్స్ ఇంకా గ్రో అవుతాయి. లాస్ట్ త్రీ క్వార్టర్ అర్నింగ్స్ కానీ చూసినట్టయితే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మోర్ దెన్ 25% గ్రో అయింది అండ్ లాస్ట్ 3 quarters కూడా మోర్ దెన్ 25% సేల్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 40% ఉంది యావరేజ్గా లాస్ట్ 5 years. సో కంపెనీ లాంగ్ టైం పీరియడ్కి చాలా బాగుంటుంది అండ్ రీసెంట్గా స్టాక్ ప్రైస్ గ్రో అవుతుంది, ఫండమెంటల్స్ కూడా గ్రో అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్ మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్యామ్స్ అంటారు. మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ పేరు వినే ఉంటారు. క్యామ్స్ 0 debt కంపెనీ అండ్ మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్లో మోర్ దెన్ 69% మార్కెట్ షేర్ ఉంది క్యామ్స్కి. అవుట్ ఆఫ్ 15 largest మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, 9 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ క్యామ్స్ సర్వీసెస్ వాడుతున్నాయి. సో క్యామ్స్ అసలు ఏం చేస్తుంది అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసినా లంసమ్ చేసినా కొంత ప్రాసెస్ ఉంటుంది. కేవైసీ అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఎస్ఐపి ఫామ్ ఫిల్ చేయాలి, లంసమ్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, 1-time మ్యాండేట్ ఉంటుంది, ఫట్కా అని ఉంటుంది అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎస్ఐపి పాజ్ అని, టాప్అప్ ఎస్ఐపి అని, క్వార్టర్లీ ఎస్ఐపి, మంత్లీ ఎస్ఐపి, ఇవన్నీ కొన్ని టెక్నికల్ ఫీచర్స్ ఉంటాయి. సో క్యామ్స్ ఏం చేస్తుంది అంటే ఈ బెనిఫిట్స్ అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవన్నింటినీ క్యామ్స్ మేనేజ్ చేస్తుంది. మీరు ఎస్ఐపి చేస్తారు, ఆ మనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్తుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ మనీ మేనేజ్ చేస్తుంది. కానీ ఓన్లీ మనీ మేనేజ్మెంట్ మాత్రమే పని కాదు, మీరు ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో ఆ మనీ మీరు ట్రాక్ చేసుకుంటారు అండ్ మీకు మంత్లీ స్టేట్మెంట్స్ కావాలి అండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కోసం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ క్యామ్స్ హెల్ప్ తీసుకుంటాయి, క్యామ్స్ ఈ పని అంతా చేస్తుంది. ఇప్పటి వరకు క్యామ్స్ టోటల్ 21.5 million ఎస్ఐపిని మేనేజ్ చేస్తుంది అండ్ 16.6 million కస్టమర్స్ ఉన్నారు క్యామ్స్ దగ్గర. అండ్ క్యామ్స్ వాళ్ళు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్కే కాదు ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ సర్వీసెస్కి వీళ్ళు ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది కూడా 0 debt కంపెనీ, ఎలాంటి అప్పులు లేవు ఈ కంపెనీకి. అండ్ ఇండియాలో ఓన్లీ 3% ఆఫ్ పాపులేషనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి చాలా స్కోప్ ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో మినిమం 30% పాపులేషన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనకి ఓన్లీ 3% పాపులేషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లాంగ్ టైమ్ పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్స్కి చాలా స్కోప్ ఉంది.
సో ఆ బిజినెస్ గ్రో అయింది అంటే క్యాన్స్ ఒక బిజినెస్ కూడా గ్రో అవుతుంది, దాని స్టాక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్యాన్స్ ఐపీఓ వచ్చి ఓన్లీ 1 ఇయర్ అయింది, కానీ క్వార్టర్లీ ఎర్నింగ్స్ కానీ చూసినట్టయితే చాలా బాగున్నాయి. జూన్ క్వార్టర్లో 131% ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అండ్ సేల్స్ కూడా 34% ఇంక్రీజ్ అయ్యాయి జూన్ క్వార్టర్లో. అండ్ టోటల్ 147 ఫండ్స్ క్యాన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 25% ఆన్ అండ్ యావరేజ్ ఉన్నాయి రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది, అండ్ కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు, 1 రూపీ వచ్చినా సరే అది ప్రాఫిట్ అయ్యే వీరికి. నెక్స్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఇండియాలో టోటల్ 44+ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ అందులో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ టాప్ కంపెనీ. ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి ఎప్పుడు 1-2 పొజిషన్లో ఉంటాయి. అండ్ ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి, అండ్ అందులో బెస్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీని. ఒక మ్యూచువల్ ఫండ్ టాప్ కంపెనీ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ కంపెనీ మేనేజ్ చేసే అసెట్స్ బట్టి ఆ కంపెనీ టాప్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఆ కంపెనీ ఎంత ఎక్కువ అసెట్స్ మేనేజ్ చేస్తే ఆ కంపెనీ అంత పెద్ద కంపెనీ అయినట్టు. అండ్ ఈ కంపెనీ కూడా ఎలాంటి అప్పులు లేవు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఆ మనీ మేనేజ్ చేస్తాయి, అండ్ మేనేజ్ చేసినందుకు ఫీజ్ తీసుకుంటాయి. సో ఇక్కడ ఎలాంటి ఎక్స్పెన్స్ అనేది లేదు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి. ఎవరైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ నుంచే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తాయి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర టోటల్ 4 లాక్ క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి, అండ్ టోటల్ 53 లాక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర, అండ్ టోటల్ 65,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో టాప్ ఏఈఎం ఫండ్ ఏదైనా ఉంది అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇందులో టోటల్ 43,000 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి, హైయెస్ట్ ఏఈఎం ఉన్న ఫండ్ ఇది ఇండస్ట్రీలోనే. ఈ ఒక్క ఫండ్ నుంచే హెచ్డిఎఫ్సికి క్రోర్స్లో ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అలాగే హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఫండ్ కూడా ఉంది, మోర్ దెన్ 35,000 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి. సెకండ్ లార్జెస్ట్ ఫండ్ ఇది హైబ్రిడ్ కేటగిరీలో, ఫస్ట్ ఫండ్ ఎస్బీఐ ఇది. ఆ ఫండ్ నుంచి కూడా మోర్ దెన్ క్రోర్స్ బిజినెస్ వస్తుంది హెచ్డిఎఫ్సికి. డెట్ ఫండ్స్కి హెచ్డిఎఫ్సి పెట్టింది పేరు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి డెట్ ఫండ్ కనిపిస్తుంది. అది క్రెడిట్ రిస్క్ ఫండ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఫండ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ ఫండ్ అవ్వచ్చు, గిల్ట్ ఫండ్ అవ్వచ్చు, ఏ ఫండ్ అయినా సరే మీకు హెచ్డిఎఫ్సి ఫండ్ మాత్రం కనిపిస్తుంది టాప్ 5లో. సో ఇది 0 డెట్ కంపెనీ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ. ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కానీ గ్రో అయింది అంటే హెచ్డిఎఫ్సి పెద్ద కంపెనీ, వీళ్ళకి బ్యాంక్స్ నుంచి బిజినెస్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి బిజినెస్ వస్తుంది, అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ సేల్స్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. సో ఇండస్ట్రీ గ్రో అయింది అంటే ఆబ్వియస్లీ టాప్ కంపెనీ గ్రో అవుతుంది, అండ్ వీళ్ళకి అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్, డీమార్ట్. అవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డీమార్ట్, అండ్ ఇది రీటైల్ ఇండస్ట్రీలో ప్యూర్ మోనోపోలీ. రీటైల్ సెగ్మెంట్లో డీమార్ట్ మార్కెట్ షేర్ని ఎవరూ బీట్ చేయలేరు. 2002-2003లో ఓన్లీ 2 స్టోర్స్ ఉండేవి డీమార్ట్కి, అండ్ ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత టోటల్ 234 డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియాలో వీల్ స్టోర్స్ అనేవి ఉన్నాయి. ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడ డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి అని. డీమార్ట్ ఏం చేస్తుంది అంటే కిరాణా సామాన్లు అమ్ముతుంది. అండ్ డీమార్ట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అంటే మీరు డీమార్ట్లోకి వెళ్ళి ఏ కిరాణా సామాన్ కొన్నా మీకు అట్లీస్ట్ 1 రూపీ అయినా సరే డిస్కౌంట్ ఉంటుంది. అండ్ డీమార్ట్ ఏం సెల్ చేస్తుంది అంటే ఫుడ్ ప్రొడక్ట్స్, నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్, జనరల్ మర్చెండైజ్ అండ్ అపరల్ ప్రొడక్ట్స్ ఇవి సెల్ చేస్తుంది డీమార్ట్. అండ్ లాస్ట్ ఇయర్ డీమార్ట్కి ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి 57% రెవెన్యూ వచ్చింది. టోటల్ 23,787 క్రోర్స్ సేల్ చేస్తే అందులో 57% సేల్స్ అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చాయి, అండ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి 19.69% రెవెన్యూ వచ్చింది, అండ్ జనరల్ మర్చెండైజ్ నుంచి 22.90% రెవెన్యూ వచ్చింది. ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అండ్ పూర్ పీపుల్ కూడా ఎక్కువ. సో మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి డీమార్ట్కి సేల్స్లో ఎప్పుడూ లోటు ఉండదు. అండ్ డీమార్ట్ కూడా 0 డెట్ కంపెనీ, వీళ్ళకి కూడా ఎలాంటి అప్పులు లేవు. అండ్ డీమార్ట్ ఎక్కడైనా స్టోర్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు అక్కడ ప్రాపర్టీ బై చేస్తారు, రెంట్స్ కట్టరు. సో ఆ ప్రాపర్టీ కూడా రియల్ ఎస్టేట్ కింద వస్తుంది, అండ్ అది కూడా వాళ్ళకి అసెట్ కింద కౌంట్ అవుతుంది. అండ్ లాస్ట్ 3 క్వార్టర్లీ ఎర్నింగ్స్ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 25% ఉన్నాయి ఆన్ అండ్ యావరేజ్ ఎర్నింగ్స్ గ్రోత్. అండ్ సేల్స్ గ్రోత్ కూడా లాస్ట్ 2 క్వార్టర్స్లో చాలా బాగుంది, అంటే ఈ స్టాక్ ఆఫ్ ప్రైస్ గ్రో అవుతుంది అని. మీకు డౌట్ ఉంటే మీరు స్టాక్ ప్రైస్ చూసుకోవచ్చు. ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ ఫండమెంటల్స్ నేను చెప్పిన పర్సంటేజ్లో అంటే క్వార్టర్లీ ఎర్నింగ్స్ మోర్ దెన్ 25 అండ్ క్వార్టర్లీ సేల్స్ మోర్ దెన్ 25 ఉంటే స్టాక్ ప్రైస్ గ్రో అవుతుంది. అండ్ ఈ స్టాక్లో 623 ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు,
అండ్ ఆర్ఓసీఈ డిమార్ట్కి ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 17% ఉంది. నెక్స్ట్ కంపెనీ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. సిడిఎస్ఎల్కి మార్కెట్లో 78% షేర్ ఉంది. అండ్ ఏదైనా ఒక డిపాజిటరీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది అంటే అది సిడిఎస్ఎల్ మాత్రమే. మనకి 2 డిపాజిటరీ సర్వీసెస్ ఉన్నాయి, ఒకటి సిడిఎస్ఎల్, ఇంకొకటి ఎన్ఎస్డిఎల్. అండ్ రెండిట్లో సిడిఎస్ఎల్కి 78% మార్కెట్ షేర్ ఉంది. అండ్ సిడిఎస్ఎల్ చాలా తక్కువ కాస్ట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అందుకే చాలా బ్రోకింగ్ ఏజెన్సీస్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. సిడిఎస్ఎల్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా స్టాక్ కొన్నా ఆర్ ఈటీఎఫ్ కొన్నా ఆర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి అది కొన్నా ఆర్ ఇండివిజువల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్, ఇలాంటి బాండ్స్ కొన్నా సిడిఎస్ఎల్ మీ తరపు నుంచి ఆ సర్టిఫికేట్స్ అన్ని హోల్డ్ చేస్తుంది. జీరోదా అప్ స్టాక్స్, ఎలాంటి డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయర్స్ని సెల్లర్స్ని కలుపుతాయి. బట్ ఒక స్టాక్ ఏదైనా కొన్నా లేదా ఒక బాండ్ ఏదైనా కొన్నా సరే అవి మీ పేరు మీద డీమెటరైజ్డ్ ఫామ్, అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. సిడిఎస్ఎల్ ఏం చేస్తుందంటే, ఈ సర్వీసెస్ సిడిఎస్ఎల్ ప్రొవైడ్ చేస్తుంది. లాస్ట్ 3 quarters సిడిఎస్ఎల్ ఎర్నింగ్స్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి, ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ 3 quarters. అండ్ లాస్ట్ 3 quarters సేల్స్ కూడా మోర్ దెన్ 70% గ్రో అయ్యాయి ఆన్ అన్ యావరేజ్. అండ్ టోటల్ 133 ఫండ్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా సిడిఎస్ఎల్కి బాగానే ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ మీరు చూసినట్టయితే ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 17% ఉంది. నెక్స్ట్ కంపెనీ మ్యారికో. పారాషూట్ హెయిర్ ఆయిల్కి మ్యారికో పేరెంట్ కంపెనీ. అండ్ ఎడబుల్ ఆయిల్ ప్రొడక్ట్స్లో, అంటే కిచెన్ ఆయిల్ ప్రొడక్ట్స్లో మ్యారికోకి 73% మార్కెట్ షేర్ ఉంది. మ్యారికో టాప్ బ్రాండ్స్ ఏంటి అంటే, పారాషూట్ అండ్ సఫోలో మ్యారికోకి చాలా టాప్ బ్రాండ్స్. సఫోలోకి మార్కెట్లో 73% షేర్ ఉంది. అండ్ హెయిర్ ఆయిల్ రిలేటెడ్ బ్రాండ్స్లో పారాషూట్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, మ్యారికో చాలా డిఫరెంట్ కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ బంగ్లాదేశ్లో మ్యారికో ప్రొడక్ట్స్ కంప్లీట్ మోనోపొలీ. ఓన్లీ సఫోలో ప్రొడక్ట్స్ వల్లే మ్యారికోకి 53% రెవెన్యూ వస్తుంది ఎవ్రీ ఇయర్. మ్యారికో ఎర్నింగ్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 3 quarterly ఎర్నింగ్స్ మరీ అంత ఎక్కువ లేవు, 25% లేవు. కానీ సేల్స్ బాగానే ఉన్నాయి, సేల్స్ మోర్ దెన్ 25% ఉన్నాయి లాస్ట్ 3 quarterలో ఆన్ అన్ యావరేజ్. ముందుగా చెప్పినట్టు ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇంకా గ్రో అవ్వలేదు. మిగతా సెక్టర్స్తో కంపేర్ చేస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇంకా అంత గ్రోత్ రాలేదు. బట్ వచ్చింది అంటే హెచ్యుఎల్ అండ్ మ్యారికో రెండు బాగానే రిటర్న్స్ ఇస్తాయి. హిందుస్థాన్ యూనిలీవర్కి అండ్ మ్యారికోకి ఎర్నింగ్స్ కానీ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ బాగానే రిటర్న్స్ ఇస్తుంది. అండ్ స్టాక్లో టోటల్ 753 ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసినట్టయితే మ్యారికోకి ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 30% ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 5 years. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ మ్యారికో కూడా. అండ్ ప్యూర్ మోనోపోలీ, ఈడబుల్ ఆయిల్ ప్రొడక్ట్స్లో మ్యారికో ప్యూర్ మోనోపోలీ, 73% మార్కెట్ షేర్ అంటే తక్కువ కాదు. సో మ్యారికో మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ కంపెనీ ఎక్సైడ్ బ్యాటరీస్. ఎక్సైడ్ బ్యాటరీస్ ఇండియాలో లార్జెస్ట్ స్టోరేజ్ బ్యాటరీ కంపెనీ. బ్యాటరీస్ డివిజన్లో ఎక్సైడ్ బ్యాటరీస్కి 60% మార్కెట్ షేర్ ఉంది. ఎక్సైడ్ బ్యాటరీస్కి అన్ని డివిజన్స్లో పెద్ద కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. ఐచర్ మోటార్స్, ఫోర్డ్, ఎస్కార్ట్స్, ఫియట్, కియా, మహీంద్రా, రినాల్ట్, నిసాన్, స్వరాజ్, టాటా మోటార్స్, కియా అండ్ ఎంజీ, ఈ 3 కంపెనీస్తో ఎక్సైడ్ బ్యాటరీస్కి టైఅప్ ఉంది. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలానే ఇంక్రీజ్ అవుతాయి. టాటాకి, ఎంజీకి ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి అండ్ ఎంజీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలానే హిట్. సో ఎంజీకి బ్యాటరీస్ ఎక్సైడ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగాయి అంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 3-wheelers కూడా వీళ్ళు బజాజ్, అతుల్, టీవీఎస్, మహీంద్రా, ఫోర్స్ ఇలాంటి కంపెనీస్తో టైఅప్లో ఉన్నారు. అండ్ 2-wheelers కూడా లీడింగ్ బ్రాండ్స్ బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, మహీంద్రా ఇలాంటి కంపెనీస్తో టైఅప్లో ఉన్నారు. ఈవెన్ హార్లే డేవిడ్సన్ కూడా ఎక్సైడ్ ఇండస్ట్రీస్తో టైఅప్లో ఉంది. సో ప్రీమియం వెహికల్స్ అండ్ నార్మల్ వెహికల్స్ ఈ రెండు కూడా ఎక్సైడ్ బ్యాటరీస్తో టైఅప్లో ఉన్నాయి. అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ ఓన్లీ ఆటో సెక్టర్కే సర్వీసెస్ ప్రొవైడ్ చేయు, డిఫరెంట్ సెక్టర్స్లో వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. ట్రైన్స్లో ఏసీ అండ్ లైట్స్ కోసం బ్యాటరీ కావాలి, దానికి కూడా ఎక్సైడ్ బ్యాటరీసే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టెలికామ్ ఇండస్ట్రీస్కి కూడా ఎక్సైడ్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్కి బ్యాటరీస్ కావాలి, దానికి కూడా ఎక్సైడ్ బ్యాటరీసే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్సైడ్ బ్యాటరీస్ చాలా డిఫరెంట్ డివిజన్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ ముందుగా చెప్పినట్టు లెడ్ బ్యాటరీస్ డివిజన్లో 60% మార్కెట్ షేర్ ఉంది ఎక్సైడ్ బ్యాటరీస్కి. సో ఎక్సైడ్ బ్యాటరీస్ షేర్ పెరగాలి అంటే ఫస్ట్ ఆటో సెక్టర్ పెరగాలి. ఆటో సెక్టర్ పెరిగింది అంటే ప్యారలల్గా ఎక్సైడ్ బ్యాటరీస్ కూడా పెరుగుతుంది. క్వార్టర్లీ ఎర్నింగ్స్ చూసినట్టయితే ఎక్సైడ్ బ్యాటరీస్కి క్వార్టర్లీ ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి, మోర్ దెన్ 25% ఉన్నాయి లాస్ట్ 3 quarters. అండ్ సేల్స్ కూడా లాస్ట్ 3 quarters మోర్ దెన్ 25% ఉన్నాయి. అండ్ నంబర్ ఆఫ్ ఫండ్స్ 253 ఫండ్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం తక్కువ ఉంది, లాస్ట్ 2 years రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం తక్కువ ఉంది.
ఎప్పుడైతే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17 టచ్ అవుతుందో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగుండాలి. సో మీరు కావాలంటే అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు, లేదు అంటే ఈ స్టాక్ ఇప్పుడే బై చేసుకోవచ్చు. ఫండమెంటలీ ఇది స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంక్రీజ్ అయితే ఈ స్టాక్ ప్రైస్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి అండి ఇండియాలో టాప్ 10 మొనోపోలీ కంపెనీస్. ఐఆర్సిటీసీ, మ్యారికో అండ్ క్యామ్స్ ఇవి నా ఫేవరెట్ స్టాక్స్. సో ఈ వీడియో చూసాక మీరు కూడా మీ ఫేవరెట్ 3 స్టాక్స్ ఏమున్నాయని మీరు కమెంట్ చేయండి. అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే త్రూ అప్ స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.